Hallo. యా వినపడుతుందమ్మా, కన్ఫర్మ్ చేయండి. వినపడుతుంది సార్. ఓకే, సో ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్? రోస్లిన్, ఎనీ డౌట్స్? క్లియర్? ఎస్ ఆర్ నో? కన్ఫర్మ్ వన్. నో డౌట్ సార్. యా ఓకే, గుడ్. సో టుడే వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి, కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్స్ క్రియేషన్ ఎలా చేయాలి, సో అదేవిధంగా మనం అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఒక టాలీ సాఫ్ట్వేర్ ఒక ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఇన్స్టలేషన్ అవ్వాలి అంటే మినిమం కాన్ఫిగరేషన్ మనకి ఎంత ఉండాలి, ఓఎస్ ఏం ఉండాలి, ఓకే, అవన్నీ కూడా క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. ఇక్కడ చూడండి, డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ టాలీ ప్రైమ్. కంప్యూటర్ మస్ట్ మీట్ ద ఫాలోయింగ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్. మినిమం ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ మైక్రోసాఫ్ట్ విండోస్ 7 అయినా ఉండొచ్చు, అంతకుపైన ఎంతైనా ఉండొచ్చు, విండోస్ 8, 10, 11, 19, 21 ఎంతైనా ఉండొచ్చు. ఒకవేళ విండోస్ 7 ఉంటే 32-bit సిస్టమ్ టైప్ ఉండకూడదు. ఓకే, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే అది ఇన్స్టలేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మెమొరీ ర్యామ్ మ్యాక్సిమం 4 GB పైన ఉండాలి, 2 GB ఉంటే యాక్సెప్ట్ చేయదు. తర్వాత హార్డ్ డిస్క్, మనకి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అవ్వాలంటే లేటెస్ట్ వర్షన్ మనకి 4.1 46.6 MB ఉంది. ఓకే, దాని యొక్క మినిమం స్పేస్ తీసుకుంటుంది. ప్రాసెసర్ ఇంటెల్ కోర్ 2 డ్యూ యాక్సెప్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీగా ఉండాలి. మానిటర్ రిజల్యూషన్ 1024x768 ఆర్ హయ్యర్ ఎంతైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఇవి మినిమం రిక్వైర్మెంట్స్, అది డెస్క్టాప్లో అయినా ల్యాప్టాప్లో అయినా, డెస్క్టాప్లో అయినా ల్యాప్టాప్లో అయినా అన్నమాట. ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, మనకి 4 GB పైన ర్యామ్ ఉండాలి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో సింగిల్ యూజర్ అంటే సిల్వర్, మల్టీ యూజర్ అంటే గోల్డ్ అని 2 రకాలు ఉంటాయి. సింగిల్ యూజర్ అంటే ఒక సిస్టంలోనే మనం సాఫ్ట్వేర్ అనేది ఒరిజినల్ లైసెన్స్ని ఇన్స్టలేషన్ చేయొచ్చు. గోల్డ్ అంటే ఒక సిస్టమ్ నుంచి 5-6 సిస్టమ్స్కి కనెక్టివిటీ ఇవ్వచ్చు, దీని ల్యాన్ కనెక్ట్ ద్వారా చేయొచ్చు అనమాట, దీనికి గోల్డ్ అంటారు. ఓకే, వీటి యొక్క రేట్స్ కూడా చూద్దాం. చూడండి, సింగిల్ సిల్వర్ అంటే సింగిల్ సిస్టమ్, అదే మల్టీ యూజర్ అంటే ఒక సర్వర్ నుంచి మిగతా సిస్టమ్స్కి కనెక్టివిటీ ఉంటుంది, ల్యాన్ ఎన్విరాన్మెంట్. సో వీటిని మనం రెంటాలు కూడా తీసుకోవచ్చు, రెంటాల్ లైసెన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అది కూడా ఆప్షన్ ఉంది మనకి. ఓకే, ఫస్ట్ ఇది మన బిజినెస్కి సెట్ అవుతుందా లేదా 1 or 2 months చూసి తర్వాత ఒరిజినల్ లైసెన్స్ తీసుకుందామంటే ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు. సింగిల్ యూజర్కి ఇచ్చారు, మల్టీ యూజర్ కూడా ఇచ్చారు, అది ఎంత అనే రేట్స్ కూడా చూద్దాం. తర్వాత వెబ్సైట్ మనకి www.tallysolutions.com. ప్రపంచంలో మనం ఎక్కడున్నా, www.tallysolutions.comలోకి వెళ్ళి మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. అది ఏంటి సార్ అంటే ఎడ్యుకేషన్ మోడ్. నెలలో డేట్లు అన్నీ మారవు, 99% ఫ్రీగా ఇచ్చి 1%కు డబ్బులు కట్టాలి మనం. ఆ 1% కడితేనే డేట్లు మారుతాయి, లేకపోతే డేట్లు మారవు. అదొక్క కనెక్టివిటీ పెట్టారు. ఓకే, వెబ్సైట్ ఇలా ఉంటుంది. డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్క్రీన్ మనకి ట్యాలీ ఓపెన్ చేస్తేనే ఇలా వస్తుంది, వెల్కమ్ టు ట్యాలీ ప్రైమ్ అనేసి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. మన సిస్టమ్లో ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేదంతా కూడా ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తారు. ఓకేనా, దీన్నే కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటారు. దీంట్లో ఏంటంటే
ఒకటో తారీఖున, రెండో తారీఖున, ఏ నెలలో 31 తారీఖు ఉంటుందో ఆ నెలలో 31 తారీఖున, ఆ 3 డేట్లే మారుతాయి. 5వ తారీఖున, 10వ తారీఖున, 15వ తారీఖున డేట్లు మారవు. మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్, అదే ఒరిజినల్ లైసెన్స్ అయితే కనుక మారుతాయి, ప్రతిరోజు డేట్లు మారుతాయి. సో మనం ప్రాక్టీస్ చేసేదంతా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తాం. తర్వాత రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది, బెంగళూరులో ఒక కంపెనీ ఉంది. హైదరాబాద్ కంపెనీలో లైసెన్స్ ఉంది, ట్యాలీ లైసెన్స్, అక్కడ అవసరం లేదు. దాన్ని ఏం చేస్తాను, సరెండర్ చేసుకొని బెంగళూరు ఉన్న కంపెనీలో అవసరం ఉంది కాబట్టి ఆ బెంగళూరు ఉన్న కంపెనీలో అదే సాఫ్ట్వేర్ని మళ్ళీ రియాక్టివేట్ చేసుకుంటాను. రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే కొత్తగా సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేస్తే దాన్ని దీనిలో యాక్టివేషన్ చేసుకోవచ్చు. తర్వాత యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ ఇదేంటంటే ఐపీ అడ్రస్ ద్వారా కనెక్టివిటీ చేస్తారు దీన్ని, అదేంటంటే నో నీడ్. ఇలా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా 4 ఆప్షన్స్ వస్తాయి. క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అనేసి. ఎక్కడైతే ఇన్స్టలేషన్ చేసి ఉంటారో ఆ డ్రైవ్ పాత్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, చూడండి 4 ఆప్షన్స్ ఎందుకు యూజ్ చేస్తారని ఇక్కడ ఇచ్చారు చూడండి. క్రియేట్ కంపెనీ, యూ కెన్ క్రియేట్ ద కంపెనీ ఇన్ ద సేమ్ డ్రైవ్ వేర్ ట్రైల్ టాలీ ప్రైమ్ ఇస్ ఇన్స్టాల్డ్. ఇఫ్ రిక్వైర్డ్ యూ మే ఆల్సో ప్రెస్ బ్యాక్ స్పేస్ అండ్ చేంజ్ ద డేట్ డైరెక్టరీ డ్రైవ్. ఈ క్రియేట్ కంపెనీలో మనం కొత్తగా కంపెనీని క్రియేషన్ చేస్తాం. సెలెక్ట్ రిమోట్ కంపెనీ, ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిగర్డ్ ద కంపెనీ ఫర్ రిమోట్ యాక్సెస్ ఫ్యూచర్ ఇన్ ద రిమోట్ అండ్ దిస్ ఆప్షన్ టు బి సెలెక్టెడ్ టు యాక్సెస్ ద డేటా రిమోట్లీ. మనం ఎక్కడైనా వెళ్తూ ఉంటాం రిమోట్, మనం మొబైల్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా క్లౌడ్ ద్వారా మన మొబైల్లో కూడా డేటాను మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఆ ఫ్యూచర్ కూడా ఉంది, రిమోట్ యాక్సెస్ అనమాట. మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు ఆప్షన్, ఆ ఆప్షన్ అనమాట. స్పెసిఫై పాత్, ఇదేంటంటే మనకు మన యొక్క కంపెనీ డేటా మన సిస్టంలో లేదు, ఆఫీస్ సిస్టంలో డేటా ఉంది. ఆ డేటాను పెన్ డ్రైవ్లో తెచ్చుకొని మన సిస్టంలో ఆ పెన్ డ్రైవ్ కనెక్టివిటీ చేసి ఆ డేటాని మన కంపెనీలో మన యొక్క ల్యాప్టాప్లో చూడాలనుకుంటున్నాం. అలాంటప్పుడు స్పెసిఫై పాత్ ద్వారా ఆ డేటాని మనం చూడవచ్చు, పెన్ డ్రైవ్ డేటాని. ఇంకా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అంటే మన సిస్టంలో మన సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టలేషన్ చేసి ఉంటామో ఆ పాత్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లో ఏదైనా ఉంటే కనుక ఆ ప్లేస్ని కూడా ఈ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా తీసుకొని రావచ్చు. ప్రజెంట్ మన వర్క్ చేసుకునేంత వరకు అలా కూడా సెట్ చేయొచ్చు. తర్వాత కంపెనీని ఆల్టర్ కూడా చేయొచ్చు. ఏదైనా కంపెనీ అడ్రస్ అవన్నీ ఇచ్చారు, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ మార్చాలనుకుంటున్నారు, అప్పుడైనా మార్చుకోవచ్చు. సో ఇది మనకు మినిమం ఇన్స్టలేషన్ చేయడానికి మినిమం ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు లైవ్ చూద్దాం. క్రోమ్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ tallysolutions.com క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బై అని క్లిక్ చేశారంటే మీకు సాఫ్ట్వేర్ ఒరిజినల్ లైసెన్స్ కొనాలనుకుంటే ఇక్కడ షో చేస్తారు చూడండి. చూసారా, ప్రజెంట్ లేటెస్ట్ రేట్లు ఇవి. సిల్వర్ రెంటల్ 750+18% ట్యాక్స్, టోటల్గా 750 ఒకటి 135. ఓకే, 885 రూపీస్ అవుతుంది రెంటల్ సింగిల్ యూజర్. అదే ఒరిజినల్ లైసెన్స్ అయితే 22,500+18% ట్యాక్స్ 4,050, దగ్గర దగ్గర మనకి 26,550 రూపీస్ అవుతుంది. అదే గోల్డ్ రెంటల్ అయితే 2,250+405. అదే గోల్డ్ మనకి ఒరిజినల్ లైసెన్స్ అయితే 67,500+18% ట్యాక్స్ సో 12,150, దగ్గర దగ్గర 80,000 వస్తుంది. ఓకే, ఇది లైసెన్స్ ఒరిజినల్ తీసుకోవాలనుకుంటే. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కాబట్టి ఇక డౌన్లోడ్లోకి వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ మనకి షో చేస్తారు చూడండి, టాలీ ప్రైమ్ రిలీజ్ 4.1 సపోర్ట్స్ విండోస్ 7 ఆర్ లాటర్ 64-bit OS విత్ 64-bit ప్రాసెసర్ క్లియర్గా ఇచ్చాడు.
టాలీ ప్రైమ్ రిలీజ్ 4.1 లేటెస్ట్ వర్షన్. ఇది టాలీ ప్రైమ్ రిలీజ్ 4.1 ఎడిట్ లాగ్. ఇది ఆడిటర్స్ యూజ్ చేస్తారు ఎడిట్ లాగ్ అనేది. ఓకే, సో తర్వాత మనకి రిలీజ్ 4.1 లెఫ్ట్ సైడ్ ఉండేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే మనకి ఎంత ఎంత పర్సంటేజ్ ఉన్నది చూపిస్తుంది చూడండి. సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ 42.6 MB ఉంది. 42.6 MB సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా టాలీ ప్రాక్టీస్ చేయాలంటే www.tallysolutions.com వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళి ఈ యొక్క సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, డౌన్లోడ్ అయిందా? ఓకే, ఇక్కడే ఓపెన్ చేయండి. మనకి సెటప్ ఫైల్ ఈ విధంగా షో చేస్తుంది. సెటప్ ఫైల్ ఈ విధంగా షో చేస్తుంది. దీని మీద మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ సార్, ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఆల్టర్. ఇక్కడ నాకు ఆల్టర్ ఎందుకు వచ్చింది? ఆల్రెడీ నా సిస్టంలో టాలీ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఆల్టర్ వచ్చింది. మీరు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ దాని మీద మీరు 2 టైమ్స్ ప్రెస్ చేయాలంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. అయిపోయి మనకి డెస్క్టాప్ మీద ఐకాన్ ఇలా షో చేస్తుంది. వచ్చింది ఇక్కడ ఐకాన్, ఇలా టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు లైసెన్స్ కాబట్టి నాది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేశారనుకోండి, నాకు డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఎందుకు? నాది లైసెన్స్. ఓకే, కాబట్టి నాకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోయింది. కానీ మీరు ఫస్ట్ టైం టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీకు ఎలా ఓపెన్ అవుతుంది? ఇక్కడ డెస్క్టాప్ చూపించాను కదా, ఇలా ఫస్ట్ మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. మీరు ఫస్ట్ టైం టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇలా మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఏం షో చేస్తుందంటే ఈ ఆప్షన్ షో చేస్తుంది. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే మీకు ఈ ఆప్షన్ షో చేస్తుంది. ఓకే, ఆల్రెడీ మీకు ఇక్కడ చూపించాను ఎలా షో చేస్తుందో. ఇలా షో చేస్తుంది చూడండి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఫస్ట్ టైము ఇలా మీకు షో చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నాకు ఎందుకు ఈ కంపెనీస్ అన్నీ ఉన్నాయి? మీకులాగా చాలా పర్సన్స్కి నేను క్లాస్ చెప్పి ఉంటాను కాబట్టి ఆ కంపెనీస్ అన్నీ సేవ్ అయ్యింటని ఇక్కడ షో చేస్తాయి. నా సిస్టంలో నా సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాలేషన్ అయింది? ఇక్కడ డి డ్రైవ్లో టాలీ ఫ్రేమ్ 4 డేటాలో డేటా స్టోర్ అయ్యింది. ఓకే, నా డేటా. సో మనకి కంప్యూటర్ అనేది డేటాని ఎలా సేవ్ చేసుకుంటుంది? 0s లేదా 1s లలో సేవ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, 100131, 100171, ఇవన్నీ ఏంటి? అవే అన్నమాట.
ఎప్పుడు కూడా కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది 0 or 1 లలో సేవ్ అవుతుంది. ఓకే చూడండి, ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేద్దాం. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళండి. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ టైం స్కాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపించవు. యాక్చువల్గా F12లో ఇవన్నీ నోలో ఉంటాయి, కానీ ఎస్ ఉన్నాయి కదా. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇవన్నీ నోలో ఇలా ఉంటాయి. మీరు ఏం చేయాలి, F12కి వెళ్ళి ఈ ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. సెకండ్ ఆప్షన్ అవసరం లేదు, ఎడిట్ లాగ్. ఇలా ఎస్ పెట్టారంటే ఆప్షన్స్ అన్నీ బయటకు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంది మనకి మెటీరియల్లో, నేహ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ. మీరు రియల్ టైంలో మీ కంపెనీ ఏపీలో ఉంటే ఏపీలో, ఆంధ్రప్రదేశ్ లైక్ తెలంగాణ అంటే తెలంగాణ, మీ విలేజు, మీ డిస్టిక్, మీ పిన్ కోడ్, మీ మొబైల్ నెంబర్ అవన్నీ మీరు ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్ టైం కంపెనీ క్రియేషన్ చేసేప్పుడు. నేహ ప్రైవేట్ లిమిటెడ్ మీరు అడ్రస్ ఇవ్వాలి. నేను జస్ట్ ఫేక్ అడ్రస్ ఇస్తున్నా. నంబర్ ఇలా ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసేటప్పుడు. నా స్టేట్ మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, ఒకవేళ మీది తెలంగాణ అంటే తెలంగాణ. టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్, ట్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, రియల్ టైంలో ఏది ఉంటే అది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 1 April 2024. ఇక్కడ మీరు గమనించాలి, సో ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ ఇవ్వాలి. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, సార్ మేము కంపెనీ ఏమో ఆగస్టులో స్టార్ట్ చేసాము, ఇక నేను ఆగస్ట్ మంత్ ఇస్తాను సార్ అంటే తప్పు. మీరు డిసెంబర్లో స్టార్ట్ చేసినా కంపెనీ, అక్టోబర్లో స్టార్ట్ చేసినా, ఓకే తర్వాత జూలైలో స్టార్ట్ చేసినా, మీరు ప్రజెంట్ ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నారో అదే ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ ఇవ్వాలి. మీరు నెక్స్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేసినా మీరు ఫైనాన్షియల్ ఇయర్ 1 April 2024 ఇవ్వాలి. ఓకే, మీరు 2025 అని ఇవ్వకూడదు, అక్కడ తప్పు అవుతుంది. ఓకే సో అది ఎంటర్. ఇప్పుడు డైరెక్ట్గా F11 ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఇలా F11 ఆప్షన్స్ వస్తాయి. మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇవన్నీ రావు, ఇవన్నీ నోలో ఉంటాయి, ఇలా ఇలా నోలో ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే అన్ని ఫీచర్స్ మీకు ఇక్కడ షో చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం చేసే ప్రాబ్లం సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టి రిమైనింగ్ అని నో పెట్టాలి. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, రిమైనింగ్ ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎన్ ఇచ్చి ఎంటర్, ఎన్ ఇచ్చి ఎంటర్, ఎన్నిచ్చి ఎంటర్ ఇవ్వండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, ఈ విధంగా మనం ఎంటర్ అవుతాం గేట్ వే ఆఫ్ టాలీలోకి. ఇది మెయిన్ అనమాట. చూడండి కరెంట్ పీరియడ్, మీ కంపెనీ నేమ్, నో వోచర్స్, ఇంకా ఎలాంటి వోచర్స్ ఎంటర్ చేయలేదు. ఇది గేట్ వే ఆఫ్ టాలీ అంటాం. ఇది వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. కావాలంటే చూడండి, ఆల్టర్లోకి వెళ్ళండి, గ్రూప్లోకి వెళ్ళండి. చూసారా 28 గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ డిఫాల్ట్గా. మీకు ఫస్ట్ 3 డేస్ బేసిక్ క్లాస్ ఉన్నాయి కదా, అవి బాగా చదివింటే ఇవి అర్థమవుతాయి. తర్వాత లెడ్జర్స్లో ఏమున్నాయి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్గా ఉంటాయి. ఓచర్ టైప్స్ ఇన్యాక్టివ్, ఇక్కడ ఓచర్ టైప్స్, ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా మనకి 24 వోచర్ టైప్ కీస్ ఉంటాయి. ఆల్టర్లో మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా, కౌంట్ చేసి చెప్పండి నాకు. ఫస్ట్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి, ఎనీవన్? ఎవరైనా ఒకరు చెప్పచ్చు ఫస్ట్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి?
చెప్పండి చెప్పండి అమ్మా, ఎవరన్నా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉన్నాయా? వామ్మో సారీ సారీ సారీ, ఫిఫ్టీన్ ఎలా వస్తాయమ్మా? ప్రాబ్లం చూస్తేనే ఎన్ని లేట్ చేస్తున్నాయని ఎవరైతే చెప్పగలుగుతారో, ఈ బేసిక్ క్లాసెస్ ఎవరైతే బాగా విని ఉంటారో 100% వాళ్ళకి జాబ్ వస్తుంది. ఈ 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఎంత కాన్సన్ట్రేషన్స్ విని ఆ గ్రూప్స్ లెడ్ చేసి ఐడెంటిఫై చేసి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేసి ఫంక్షన్ కేస్ ఐడెంటిఫై చేసిన వాళ్ళు 100% ఫర్దర్ క్లాసెస్లో సక్సెస్ అవుతారు. చెప్పు రోస్లిన్, ఎన్ని లెడ్ చేస్తున్నాయి? ఇంత టైం తీసుకుంటున్నారా? కల్పన ఎన్ని లెడ్ చేస్తున్నాయి? చేస్తున్నాయి ఫస్ట్ ప్రాబ్లంలో ఎన్ని ఉన్నాయా? ఏమేమున్నాయి చెప్పు ఒకసారి. క్యాష్ తో కలిపి ఎన్ని ఉన్నాయి? క్యాపిటల్ సెకండ్ క్లాస్ డెబిట్ క్రెడిట్ ఎవరైతే చేసి ఉంటారో, ఇప్పుడు సెకండ్ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎవరైతే ఐడెంటిఫై చేసి ఉంటారో టక 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 చెప్పేస్తారు. ఎవరైతే హోంవర్క్ చేసి ఉండరో వాళ్ళు టైం తీసుకుంటారు. చెప్పమ్మా, చెప్పు ఏమేమి ఉన్నాయో, ఎందుకు టైం తీసుకుంటున్నావు? క్యాపిటల్ పర్చేజ్ సేల్స్ ఇంకా రెంట్ వేజెస్ డిస్కౌంట్ రిసీవ్డ్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రీడింగ్ బేసిక్ క్లాసెస్ ఎవరైతే 100% ఆత్మసాక్షిగా బాగా చేసుకుంటారో వాళ్ళు ఎక్కడ కూడా ఏ జాబ్లో కూడా ట్రబుల్ ఫేస్ చేయరు. ఎవరైతే టైం పాస్కి విని ఉంటారో క్లాసు, ఓకే, వారికి నేనేం చేయలేను. నాలెడ్జ్ ఇచ్చే వరకు, చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పే వరకు నా బాధ్యత తెలుగులోనే మాతృభాషలోనే, ఓకే. నేనేం ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అర్థం అవ్వకపోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పింటాను. ఈవెన్ 10th క్లాస్ పిల్లోడు క్లాసులో జాయిన్ అయినా వాడు చెప్పగలుగుతాడు. అలాంటిది ఇంత టైం తీసుకుంటున్నారు అంటే అర్థం ఏమనుకోవాలి? చేశారనుకోవాలనా, చేయలేదు అనుకోవాలనా? ఫస్ట్ ప్రాబ్లమ్స్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయనేది చూసి కూడా ఇంత టైం తీసుకోగా మళ్ళీ చెప్పకపోగా ఆలోచిస్తున్నారు. ఆ 3 డేస్ బేసిక్ క్లాసెస్ స్టార్టింగ్ 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఎంతమంది సక్రమంగా చేశారు మీరే ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతమందికి ఐడియా, ఎంతమందికి తెలుసు ప్రకాష్ ఎనీ ఐడియా? 10 లెడ్జెస్ ఉన్నాయి సార్. 10 లెడ్జెస్ ఉన్నాయి, అవే చెప్పొచ్చు కదా, 10 అంటున్నారు, ఏ చెప్పొచ్చు కదా? చెప్పాను కదా సార్, క్యాపిటల్ పర్చేజ్ సేల్స్ SBI బ్యాంక్. అవి 10నా? లేదు సార్, చెప్తున్నాను. చెప్పు ప్రాబ్లం. క్యాపిటల్ పర్చేజ్ సేల్స్ క్యాష్ ఇష్యూడు SBI బ్యాంక్ రెంట్ వేజెస్ డిస్కౌంట్ రిసీవ్డ్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ ఇంకేం కనిపించలేదా? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ కళ్యాణ్ మర్చెంట్స్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ కళ్యాణ్ మర్చెంట్స్.
క్యాస్తో కలిపి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయా, 11 ఉన్నాయా, 8 ఉన్నాయా, 9 ఉన్నాయా? 10 ఉన్నాయి. 10 ఉన్నాయి అంటే ఒక అమ్మాయి అర్థం చేసుకుందా, క్యాపిటల్ పర్చేస్, క్యాపిటల్ పర్చేస్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్, కళ్యాణ్ మర్చెంట్స్, క్యాష్ రిసీవ్డ్, క్యాష్ రిసీవ్డ్, క్యాష్ సర్, క్యాష్ ఓన్లీ క్యాష్, ఎస్బిఐ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్, రెంట్, వేజెస్, డిస్కౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. క్యాష్ అనేది డిఫాల్ట్ గా ఉంటది కాబట్టి అది చేయనవసరం లేదు. వచ్చిన పేర్లే మళ్ళీ మళ్ళీ వస్తే తీసుకోకూడదు, ఒక్కసారి క్రియేషన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ లెడ్జర్లోకి వెళ్తున్నాను. అండర్ దగ్గరికి వస్తే రైట్ సైడ్ లోనే మనకి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. రైట్ సైడ్ లోనే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ 28 ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు క్యాపిటల్ ఏ గ్రూప్ వస్తుందమ్మా? క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ వస్తుంది సార్. జస్ట్ టైప్ చేయండి, ఆ 28 లోంచి బయటకు వస్తుంది సిఏపి వచ్చిన క్యాపిటల్ అకౌంట్. లాస్ట్ వరకు ఎంటర్ 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 ఇచ్చి లాస్ట్ లో ఎస్ఆర్ నో అడుగుతుంది. ఎస్ అక్కడికి ఒకటి సేవ్ అయిపోయింది. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? టూ లెడ్జర్స్ ఉన్నాయి సార్. పర్చేస్ కి ఏమొస్తుంది అండర్ గ్రూప్? పర్చేస్ అకౌంట్. సో జస్ట్ పియూఆర్ టైప్ చేయండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పర్చేస్ కి పర్చేస్ అకౌంట్స్ తీసుకోవాలి. యాక్సెప్ట్ అర్నో సేవ్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? కార్తిక్ కి పర్చేస్ పక్కన ఏం వస్తే సండ్రీ క్రెడిటార్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి, వాళ్ళు ఇస్తారు రియల్ టైంలో. ఇక్కడ జస్ట్ నేను ఫేక్ చేస్తున్నాను, రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇస్తారు. క్యాష్ పేడ్ టు కార్తిక్ అవసరమా? అవసరం లేదు, ఆల్రెడీ క్యాష్ డిఫాల్ట్ గా ఉంటది. కార్తిక్ ఆల్రెడీ ఇప్పుడు చేసాం, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? టూ లెడ్జర్స్. ఏం తీసుకోవాలి? సేల్స్ సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ కళ్యాణ్ మర్చెంట్స్ కి సండరీ డెబిట్. నెక్స్ట్ సండరీ డెబిట్ డెబిటార్స్. ఇక్కడ కూడా అడ్రస్ ఉంటుంది, సప్లయర్ ఉంటుంది, బయ్యర్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ అంటే అవసరం లేదు. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. రియల్ టైంలో అకౌంట్ నెంబర్ అవన్నీ ఇవ్వాలి, ఐఎఫ్ఎస్ కోడ్, గిఫ్ట్ కోడ్. ఇది అందరికి ఇవ్వరు, కొందరికి ఇస్తారు, యూట్యూబర్స్కి ఇస్తారు. రెంట్ ఏం తీసుకోవాలి? రెంట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏది తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వేజెస్ కి డైరెక్ట్ ఎక్స్పెన్స్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే? డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి సార్. ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్ సార్.
ప్రాబ్లం జరగకుండా చూస్తున్నాం. ఈ విధంగా మనము లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. పొరపాటున అండర్ గ్రూప్స్ తప్పు వేశారు, మనం చేసిందని చెప్పాలన్నా, మిస్టేక్ చేసింది మార్చుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కంప్యూటర్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ వస్తుంది. నేను డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చి పొరపాటున సేవ్ చేశాను. ఇప్పుడు నేను దాన్ని మార్చాలి. ప్రీవియస్ నేను ఎక్కడ చేశానో చూసుకోవాలి అంటే అప్పుడు ఆల్టర్లోకి వెళ్ళాలి. ఎస్కేప్ మళ్ళీ ఒకసారి ఎస్కేప్ ఇవ్వండి. గేట్ వే ఆప్టాల్లోకి రావాలి. వచ్చిన తర్వాత ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళాలి. మనం చేసిందన్నీ ఇక్కడ షో చేస్తుంది. ఓకే, మనం ఏది తప్పు చేసామో అది ఓపెన్ చేసుకొని మార్చుకోవాలి. కంప్యూటర్ ఇది వచ్చేసి ఫిక్స్డ్ అసెట్. సేవ్. ఓకే, ఇలా మీరు ఏం చేయాలి? ప్రతి ప్రాబ్లంకి కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జర్ క్రియేషన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా అమౌంట్స్ ఉన్నాయి కదా, అమౌంట్స్ ఎంటర్ చేసుకోవాలి. అమౌంట్స్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం వోచర్స్లోకి వద్దాం. వోచర్స్, సో మీరు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఇలా మీకు షో చేయదు. చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఇలా సింగిల్ ఎంట్రీ మోడ్ ఇలా ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్లో ఓకే, మనం డబుల్ ఎంట్రీ మోడ్లో చేయాలి. ఓకే, ఇక్కడికి వెళ్ళి చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ 2x ఉంటుంది, డిఆర్సిఆర్ ఉంటుంది. అంటే ఎఫ్ 2 ఇన్స్టెడ్ ఆఫ్ 2x, ఇది నోలో ఉంటుంది. యాక్చువల్గా ఇలా బై 2 అని వస్తుంది. మీరేం చేయాలి, ఫస్ట్ టైం ఒకసారి మాత్రమే సాఫ్ట్వేర్ కొత్తగా ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఒకసారి మాత్రమే ఈ ఆప్షన్ వేసి పెట్టుకుంటే చాలు. కంట్రోల్ ఏ సేఫ్, లేదంటే ఎంటర్ ఎంటర్ చేయాలి. 2x మార్చు. ఓకే, సింగిల్ ఎంటర్ మోడ్లో ఎంటర్ చేయకుండా డబుల్ ఎంటర్ మోడ్లో మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ రైట్ సైడ్లోనే ఫంక్షన్ కీస్ ఉంటాయి. కాంట్రా అంటే F4, F6 అంటే రిసీప్ట్, F7 అంటే జర్నల్, F8 అంటే సేల్స్, F9 అంటే పర్చేస్, అన్ని రైట్ సైడ్లోనే ఉంటాయి. ఓకే, ఆ 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఎవరైతే బాగా అండర్స్టాండ్ చేసుకుని ఉంటారో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అనేది మా అర్చద్దుమా, క్యాపిటల్ బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్, F6 తీసుకోవాలి. F6 తీసుకోవాలి, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం టాలీలోకి వచ్చేసి రైట్ సైడ్లో రిసిప్ట్ ఉంది కదా, రిసిప్ట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రిసిప్ట్ వచ్చింది కదా, ఇప్పుడు క్యాపిటల్ ఉంది పక్కన ఏం లేదంటే ఏమనుకోవాలి? క్యాష్ అనుకోవాలి. ఓకే, క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాపిటల్ క్రెడిట్ క్యాష్ డెబిట్. యా, మీరు చేసిన లెడ్జర్స్ అన్ని ఇక్కడికి వచ్చింటాయి. లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ వచ్చాయా ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉంది కదా, సిఆర్ ఉంది అంటే క్యాపిటల్ తీసుకోవాలి, అంటే క్రెడిట్. అమౌంట్ ఎంత? 3 lakhs. ఆటోమేటిక్గా డెబిట్ ఏమొస్తుంది? క్యాష్. ఆటోమేటిక్గా డెబిట్ అనేది క్యాష్ అవుతుంది. ఒక ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, 1 lakh. ఇప్పుడు మనం పర్చేజ్ అంటే ఏకే తీసుకోవాలి రైట్ సైడ్లో? F9 తీసుకోవాలి. సర్వీస్లో మనం సేల్స్కు పర్చేజ్కు మాత్రమే చేంజ్ మోడ్ సెలెక్ట్ చేసుకొని మార్చుకోవాలి. ఓకేనా, పార్టీ నేమ్, రేట్ అమౌంట్ వస్తుంది అలా రాకూడదు, డెబిట్ క్రెడిట్ రావాలి. ఓకే, కాబట్టి పర్చేజ్ సేల్కు మాత్రం చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. ఇప్పుడు డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది చెప్పండి? డెబిట్ డెబిట్ సార్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది క్రెడిట్ సార్. క్రెడిట్, వెరీ గుడ్. సో ఇక్కడ పర్టికులర్స్ కింద ఏముంది? క్రెడిట్ ఉంది. క్రెడిట్ ఉందంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోవాలి. ఎంటర్ 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 ఎంటర్. ఓకే, అమౌంట్ ఎంత? 1 lakh. 1 lakh డెబిట్ ఏం తీసుకోవాలి? పర్చేజ్ తీసుకోవాలి. అప్పుగా పర్చేజ్ చేసాం 1 lakh. మన బిజినెస్ ఎంత ఇస్తుంది?
కార్తిక్ క్యాష్ క్రెడిట్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 50,000 ఇస్తుంది. అంటే ఇప్పుడు మన బిజినెస్ క్యాష్ పే చేస్తుంది అంటే ఏకే తీసుకోవాలి ఇక్కడ రైట్ సైడ్ లో పేమెంట్ సార్. పేమెంట్ తీసుకోవాలి, వెరీ గుడ్. సో దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ ఏమవుతుంది, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమవుతుంది? క్యాష్ క్రెడిట్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ డెబిట్. వెరీ గుడ్. సో ఇక్కడ పర్టికులర్ కింద ఫస్ట్ ఏముంది, డెబిట్ ఉంది. డెబిట్ అంటే కార్తిక్ తీసుకోవాలి ప్రైవేట్ లిమిటెడ్. చూడండి కరెంట్ బ్యాలెన్స్ 1,00,000 చూపిస్తుంది. మనం ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. 50,000 కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంకా 50,000 పెండింగ్ ఉంటుంది. సో క్రెడిట్ ఏం తీసుకోవాలి? క్యాష్ తీసుకోవాలి. సేల్స్ కళ్యాణ్ మర్చెంట్స్ 1,50,000. ఏకి తీసుకోవాలి ఇక్కడ? సేల్స్ అంటే చేంజ్ మోడ్ లెక్ వెళ్ళండి. కళ్యాణ్ మర్చెంట్స్ అంటే డెబిట్ ఏది క్రెడిట్ ఏది దీంట్లో? సేల్స్ క్రెడిట్ సార్. సేల్స్ కళ్యాణ్ మర్చెంట్ డెబిట్. ఓకే, ఇప్పుడు పైన పర్టికులర్స్ ఏముంది? డిఆర్ ఉంది కదా, డిఆర్ అంటే కళ్యాణ్ మర్చెంట్స్ తీసుకోవాలి. అమౌంట్ అయితే ఇక్కడ 1,50,000 తీసుకోవాలి. సేల్స్ తీసుకోవాలి, అప్పుగా సేల్ చేసాం. అప్పుగా సేల్ చేసిన తర్వాత నెక్స్ట్ కస్టమర్ ఏం చేస్తాడు? మనకు డబ్బులు ఇస్తున్నాడు. 1,50,000 మనం సేల్ చేసింటే అతను 1,20,000 ఇస్తున్నాడు. బిజినెస్ ఇన్కమ్ తీసుకోవాలి. F6 సో F6 తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది, క్యాష్ ఏమొస్తుంది, కళ్యాణ్ ఏమొస్తుంది? ఏది డెబిట్, ఏది క్రెడిట్? క్యాష్ అనేది డెబిట్ సార్. వెరీ గుడ్. కళ్యాణ్? కళ్యాణ్ అనేది క్రెడిట్. వెరీ గుడ్. పర్టికులర్స్ కింద క్రెడిట్ ఉంది కదా, ఫస్ట్ కళ్యాణ్ తీసుకోవాలి. కళ్యాణ్ 1,50,000 మనకి ఇవ్వాలి. ఎంత ఇస్తున్నాడు? 1,20,000 ఇస్తున్నాడు. 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటాడు. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్. ఏకే తీసుకోవాలి? F4 కాంట్రా. వెరీ గుడ్. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ అనేది క్రెడిట్ సార్. SBI బ్యాంక్ అనేది డెబిట్. వెరీ గుడ్. సో పర్టికులర్స్ కింద పర్టికులర్ గా CR ఉంది కదా, CR ఉందంటే క్యాష్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 70,000 SBI బ్యాంక్. డినామినేషన్స్ కూడా అడుగుతుంది. రెంట్ ఏకి తీసుకోవాలి? రెంట్ అంటే పేమెంట్. పేమెంట్ తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే ఓకే. రెంట్ అంటే ఏకి తీసుకోవాలి ఇక్కడ? రెంట్ అంటే పేమెంట్ సార్. ఓకే, డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? రెంట్ వచ్చి డెబిట్, క్యాష్ వచ్చి క్రెడిట్. ఇక్కడ అమౌంట్ 50,000. నెక్స్ట్ పేజెస్ 20,000. ఏకే తీసుకోవాలి? పేమెంట్. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? వేజెస్ వచ్చి డెబిట్ సార్, క్యాష్ వచ్చి క్రెడిట్. అమౌంట్ ఏంది అక్కడ? 20,000. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏకే తీసుకోవాలి? F6. వెరీ గుడ్. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ సార్, క్యాష్ అనేది డెబిట్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ ఏకే తీసుకోవాలి? F6. వెరీ గుడ్. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ క్రెడిట్ సార్, క్యాష్ అనేది డెబిట్. ఇలా మనం అన్ని ట్రాన్సాక్షన్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఎస్కేపీ ఉంది. మీరు చేసింటని చూడాలంటే డేబుక్లో వెళ్తే మీరు చేసింటని ఇక్కడ షో చేస్తుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడికి వచ్చి ఆల్ట్ F1 ఇవ్వాలి. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. నెట్ ప్రాఫిట్ 25,000. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే అన్ని రిపోర్ట్స్ అన్ని ఒకే ప్లేస్లో షో చేస్తుంది. సో బ్యాంక్ అకౌంట్స్,
నెట్ ప్రాఫిట్, సేల్స్ అకౌంట్, గ్రాస్ ప్రాఫిట్, పర్చేజ్ అకౌంట్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ అంతా కూడా ఒకే చోట అన్ని రిపోర్ట్స్ షో చేస్తుంది. అన్ని ట్రాన్సాక్షన్ కోస్ట్ అనేది షో చేస్తుంది. పేమెంట్ మూడు ట్రాన్సాక్షన్ కోస్ట్ ఎస్కేప్ ఎస్కేప్, నాలుగు ట్రాన్సాక్షన్ కోస్ట్ ఎస్కేప్. ఈ విధంగా మనము లైక్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ ఇవి చూడండి. తర్వాత బ్యాలెన్స్ షీట్ చూసారా? అదే ఇవన్నీ మీరు మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. అసలు నాన్ కామర్స్ వాళ్ళకి అసలు చేయలేరు, దానంతా అదే జనరేట్ చేసుకుంటారు రిపోర్ట్స్ అన్ని. ఇది బ్యాలెన్స్ షీట్, డిస్ప్లే ట్రయల్ బ్యాలెన్స్ చూడండి, ఆటోమేటిక్గా అన్ని అవే జనరేట్ చేస్తుంది. ఓకేనా? అదే మాన్యువల్గా చేయాలంటే చాలా కష్టం. ఏ ఒక్క చోట తప్పుపోయినా మొత్తం అకౌంటింగ్ సైకిల్ అంతా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ ఇలా ఇలా మీరు ఆ ఫస్ట్ ఫైవ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయింది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయినా కంప్లీట్ లెక్ వెళ్ళండి, క్రియేట్ లెక్ వెళ్ళండి. సెకండ్ ప్రాబ్లం ఏముంది మనకి? కళ్యాణ్ ట్రేడర్స్, మళ్ళీ కంపెనీ క్రియేషన్ చేయాలి. కళ్యాణ్ ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ 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 చేయండి. సేవ్ మెయింటైన్ ఫోన్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. మీరు లక్ష కంపెనీలు క్రియేషన్ చేసినా అన్నీ కూడా ఇండివిజువల్గా సపరేట్ సపరేట్గా ఉంటాయి. దీంట్లో కూడా 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్స్ దీంట్లో కూడా వచ్చింటాయి చూడండి. కావాలంటే ఆల్టర్ గ్రూప్స్ 28 ఉంటాయి, లెడ్జర్స్ 2 ఉంటాయి, వోచర్ టైప్ పీస్ 24 ఉంటాయి. 24 ఇలా లక్ష కంపెనీలు మీరు క్రియేషన్ చేసినా కంపెనీ టాలీ కంపెనీ ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఏం చేయాలి? క్రియేట్ లైక్ వెళ్ళి, లెడ్జర్ లైక్ వెళ్ళి, ఈ సెకండ్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయో అన్ని క్రియేషన్ చేయాలి. మళ్ళీ మీరు ఏం చేయాలి? బ్యాక్ వచ్చేసి వోచర్ లైక్ వెళ్ళి మళ్ళీ ఎంట్రీస్ వచ్చేసి ప్రాఫిట్ అలా చూడాలి. ఇది ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ వన్? నో సార్. రిమైనింగ్ గైస్ ప్రకాష్, కల్పన, ఎనీ డౌట్స్? మా క్లియర్ క్లియర్ సార్. డన్ గైస్, థ్యాంక్ యూ. అది చూడండి. ఓకే, బై.